Good evening, welcome to Career Point. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు 6 డిగ్రీలు 2 పిహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేసి ప్రపంచంలో అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ రికార్డుతో పాటు 15 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ది ఇండస్ ఆంటర్ప్రీనర్ చార్టర్ ట్రై మెంబర్గా అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్ గా ఒక అకాడమిషియన్ గా ఒక మేనేజ్మెంట్ గురుగా పేరొందారు. ఆయన 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. మొదటిది 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్, రెండవది వ్యాపారవేత్తలుగా చేయడానికి బీబీఏ ఈడీపీ విత్ క్యాట్ కోచింగ్, మూడవది వరల్డ్ ఫస్ట్ యూనిక్ జూనియర్ కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎంఈసీ సిఈసీ విత్ ఈడీపీ క్యాట్ అండ్ ఎస్ఏపీ కోర్సులు అందిస్తున్నారు. ఆయనే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ విత్ రత్న డాక్టర్ నారాయణ గారు. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో ఒకప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే మెడిసిన్ లేదంటే ఇంజనీరింగ్ అని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా కోర్సెస్ వచ్చాయి. అందులో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది చాలా ఘనత సాధించింది. అలాగే అంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్ పక్కా ప్రొఫెషనల్ కోర్స్ అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. చాలామంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనగానే ఒక షెఫ్గా హోటల్లో ఉండిపోవాల్సింది అనేసి అనుకుంటారు, కానీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో చాలా స్ట్రీమ్స్ ఉంటాయి. ఆ స్ట్రీమ్స్ గురించి చెప్పండి. తప్పకుండా. ముందుగా మన V6 ఆడియన్స్ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారములు. ఈరోజు మనం ఏ కోర్స్ చేస్తే లైఫ్లో సెటిల్ అవ్వచ్చు, ఏ కోర్స్ చేస్తే ప్రొఫెషనల్గా ట్రీట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం బిందుగారు అడిగినట్టుగా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే చాలామందికి చెఫ్ అనేది అనుకుంటూ ఉంటారు, కానీ ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చాలా ఎక్స్ట్రాడినరీ కోర్సు, ఎక్సలెంట్ కోర్సు. ఈరోజు అదే మన ఇన్స్టిట్యూట్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయితే చాలామంది జనరల్గా అనుకుంటారు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే 100% ప్లేస్మెంటు అని అనుకుంటుంటారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, 100% ప్లేస్మెంట్ ఉంది. అయితే ఈరోజు మన డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంటు అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో మన డాక్టర్ నారాయణ కాలేజీ ఒక కాన్సెప్టు బిల్డప్ చేస్తా ఉన్నాం. నీవు ఒకరి కింద పనిచేయొద్దు, నువ్వే నీ కిందే 10 మంది పనిచేయాలి అనే కాన్సెప్ట్ తీసుకొస్తా ఉంది. ఈరోజు మరి అనుకున్నంత సులువు కాదుగా సార్, జాబ్ చేయటం అంటే ఏది బాగా చదువుకుంటామో, ఎక్కడో జాబ్ చేసుకోవచ్చు, అది బాగానే ఉంటుంది. మనము 10 మంది జాబ్ చేయాలంటే అంత స్టామినా మన దగ్గర ఉంటుందా, అంత స్ట్రెంగ్త్ మన దగ్గర ఉంటుందా, అంత నాలెడ్జ్ మీరు నేర్పిస్తారా, అంత ఎక్స్పోజర్ మీరు తెలియజేస్తారా అనేది మనకు ఒక ఆలోచన రావచ్చు. అయితే ఈరోజు ఈ హోటల్ మెంట్ కోర్సు మనం తీసుకున్నట్లయితే మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. దీంట్లో ఒకరి కింద పనిచేసే సబ్జెక్టులు కాదు, దీంట్లో మన కిందే 10 మంది పనిచేసే సబ్జెక్టులు ఉన్నాయి. ఏమేమి సబ్జెక్టులు అంటే దీంట్లో బేకరీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ బేకరీ అనే సబ్జెక్టు తీసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా 3 ఇయర్స్ మీద 200 రకాల బేకరీ ఐటమ్స్ స్వయంగా మనం నేర్చుకుంటాం. చిన్న ఎగ్జామ్ తీసుకుంటే ఒక బ్రెడ్, ఒక కేకు, ఒక బిస్కెట్, ఒక చాక్లెట్, ఒక కూరకూరే, ఎన్నో రకాల సమోసా, ఎన్నో రకాల ఐటమ్స్ మనం నేర్చుకుంటాం. స్వీట్స్, హాట్స్ అన్ని రకాలు నేర్చుకుంటాం మనం. ఇన్ని రకాల ఐస్ క్రీమ్స్ కూడా నేర్చుకుంటాం. ఇన్ని రకాలు నేర్చుకున్న వ్యక్తి ఎక్కడికన్నా జాబ్ చేస్తే ఒక 20,000 30,000 ఫారిన్కి పోతే 1,00,000 రూపాయలు వస్తాయి. కానీ నేనేమంటున్నానంటే సొంతంగా ఏవైనా నేర్చుకొని ఒక చిన్న పరిశ్రమ, ఒక 10 లక్షలకు చాలు పెట్టుబడి, ఆ 10 లక్షలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ముద్రాన ప్రోగ్రాం ద్వారా ఈరోజు మినిమం పోయిన సంవత్సరం 1,83,000 crores లోన్ ఇవ్వడం జరిగింది. మరి అలాంటి లోన్ తీసుకొని మినిమం నేను అంటున్నాను 3 లాక్స్ నుంచి 5 లాక్స్ వరకు ఈజీగా సంపాదించవచ్చు. చిన్న పరిశ్రమ పెట్టుకొని, చిన్న కుటీర పరిశ్రమ అంటాం ఇంగ్లీష్లో, మైక్రో అంటాం, తర్వాత స్మాల్ అంటాం, మీడియం అంటాం, లార్జ్ అంటాం, మెగా లార్జ్ అంటాం, 5 రకాలు ఉన్నాయి. ఆ విధంగా ముందుగా 20 లక్షలకు పెట్టుబడి, అంటే 1 లక్ష నుంచి 20 లక్షల వరకు పెట్టుకున్న పెట్టుబడిని మైక్రో ఇన్స్ అంటే చిన్న లఘు పరిశ్రమలు అంటాం తెలుగులో. ఇలాగైనా పెట్టుకున్నట్లయితే దానికి సంబంధించిన సబ్సిడీ ఏంటి, స్కీమ్స్ ఏంటి, ఆ విధంగా మనం తెలియజేస్తాం, ఆ విధంగా మనం పెట్టిస్తాం. ఈ మధ్య మనం షాపూర్ నగర్ మనం చూసినట్లయితే బాలనగర్ చింతలో షాపూర్ నగర్ ఒక అతను 7 లక్షలు పెట్టి సెకండ్ హ్యాండ్ ఈ బిస్కెట్స్, ఉస్మాని బిస్కెట్స్ బ్రెడ్ తయారు చేసి నెలకి మినిమము అన్ని ఖర్చులు బాగా 3 లక్షల రూపాయలు సంపాదిస్తుందని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. మన స్టూడెంట్స్ని తీసుకుని అక్కడ మనం చెప్పడం తీసుకోవడం జరిగింది. అతను గుంటూరు, విజయవాడ తీసుకెళ్ళి ఒక ట్రాలీలో ఆ బిస్కెట్స్ కానీ బ్రెడ్స్ కానీ నేను వేసి వస్తున్నాను సార్ అని చెప్పడం జరిగింది. అతను చదివింది ఏంటంటే 10th క్లాస్. ఈరోజు మనం డిగ్రీలు చేస్తూ ఉన్నాం, పీజీలు చేస్తూ ఉన్నాం, బయటికి పోతే 20,000 30,000 రూపాయలు రావట్లేదు, చాలా కష్టం పడాల్సి వస్తూ ఉంది. ఆ సమయాన్ని, ఆ టైంని మనమైనా ఓనుగైనా
తీసుకున్నట్లయితే మనం ఏ స్థాయికి తీసుకెళ్ళచ్చు అనేది కూడా మనం డాక్టర్ నారాయణ కాలేజీలో తెలియజేస్తా ఉన్నాం. అదొక సబ్జెక్టు. ఇక రెండో సబ్జెక్ట్ సరికి ఎఫ్ఎండ్బి ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే ఏంటి? చక్కగా సౌత్ ఇండియా వంటలు కానివ్వండి, నార్త్ ఇండియా వంటలు కానివ్వండి, ఆ విధంగా అడ్వాన్స్ కానివ్వండి, రకరకాలుగా మనం కాక్టైల్ కానివ్వండి, మాక్టైల్ కానివ్వండి, అన్ని రకాలు నేర్చుకుంటాం. ఈ ప్రొడక్షన్లో కూడా అన్ని రకాలు కలుపుకుంటే 3 సంవత్సరాల మీద 2000 రకాల ఐటమ్స్ మనం నేర్చుకునే వ్యక్తి. ఏ స్టార్ హోటల్ పెట్టుకుంటే, ఏ రెస్టారెంట్ పెట్టుకుంటే, ఏ దాబా పెట్టుకుంటే, ఏ హోటల్ పెట్టుకుంటే, ఏ ఫ్రూట్స్ ఇండస్ట్రీ పెట్టుకుంటే, జ్యూస్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే మంత్లీకి 3-5 లక్షలు సంపాదించలేము. ఆ విధంగా ఆ సబ్జెక్ట్ని ఆ రకంగా మనం ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఇక మూడో సబ్జెక్ట్ సరికి ఫ్లవర్ బొకేస్ తయారు చేసే విధానం. ఈరోజు ఫ్లవర్ బొకేస్ కూడా దగ్గర దగ్గర 200 రకాల ఫ్లవర్ బొకేస్ని తయారు చేసే విధానం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక ఫ్లవర్ తీసుకుంటే మినిమం చిన్నది తీసుకున్న కూడా 200, 200, 500, 1000, 2000 రూపీస్ వరకు ఉంటుంది. అది నేను ఈ మధ్య చూసినట్లయితే మన హైదరాబాద్లో పంజాగుట్ట చౌరస్తలు చూసినట్లయితే మార్నింగ్ 5 నుంచి 8 వరకు 9 వరకు ఎమ్మెల్యేస్ని, ఎంపీని, మినిస్టర్స్ని, ఆఫీసర్స్ని కలవడం కోసం ఉట్టిచోలతో పోకుండా ఒక ఫ్లవర్ బొక్క తీసుకోవడం ఒక ట్రెడిషన్ ఆనవాయితీ. ఈరోజు మినిమం యావరేజ్ మీద 200 కానీ 500 కానీ 1000 తీసుకున్న కూడా 500 రూపీస్ ఫ్లవర్ బొక్క తీసుకున్నా కూడా ఈరోజు పర్ డేకి 100 రూపీస్, 100 ఫ్లవర్ బుక్స్ అయినా కూడా 100 × 500 రూపీస్ 50,000 రూపీస్ ఫ్లవర్ బుక్స్ ఇట్టుకుపోవు. అంటే 50,000 పర్ డే అంటే మంత్లీకి 30 డేస్ × 50,000 50 లాక్స్, 7.5 లాక్ ఫ్లవర్ రేట్లు ధర పోయినా కూడా అక్కడ 7.5 లాక్ మిగులుతూ ఉంది. అక్కడ కరెంటు బిల్లు కానీ అట్లాంటివి ఏమైనా అవసరం ఉండదు. చిన్న ఒక షాపు లాగా ఒక 500 అసెట్ ఉండదు చాలు. మరి మనం ఏ జాబ్ చేస్తే ఎంత అవుతుంది? ఈరోజు డాక్టర్ నారాయణ కాలేజీ హోటల్ మెంట్ చదివిన వ్యక్తిని ఒక టాప్ పొజిషన్ తీసుకెళ్లడంలో ఒక శ్రీకారం చుట్టాం. ఈరోజు హోటల్ మెంట్ కోర్సు కూడా ఈరోజు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ నుంచి 5 ఇయర్స్ కోర్స్ అందిస్తూ ఉన్నాం. జాబ్ గురించి బ్రహ్మాండంగా ఒక అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి 3 ఇయర్స్ డిగ్రీ ప్రొఫెషనల్ కోర్స్ అందిస్తూ ఉన్నాం. ఈరోజు ముందుగా జాయిన్ అయిన కూడా వాళ్ళకు స్కాలర్షిప్స్ లాంటివి కూడా మనం అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ మంత్ 17th నుంచి కూడా మనకు సెమినార్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టాం. 17th, 18th, 19th, 20th ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. ఇంకా జాయిన్ అయిన వాళ్ళకు వెయిటింగ్ ఈరోజు మనకు ఎంసెట్ 12th కోసం కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. కొంతమంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉన్నారు, ఎగ్జామ్స్ రాసి వద్దాం అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీగా ఇంటర్మీడియట్ ఫ్రెష్గా పాస్ అయిపోయి నాన్ ఎంసెట్ కాని వాళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీగా జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళకి ఈ మంత్ 17th నుంచి 20th వరకు 4 డేస్ వాళ్ళకి వర్క్షాపు సెమినార్స్ పెడతా ఉన్నాం. ఆ రకంగా ఈ హోటల్ మెంట్ కూడా చేసిన వ్యక్తులకి జాయిన్ అయిన ఫస్ట్ డేని మనకు బాండ్ పేపర్ మీద 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద కూడా వాళ్ళకి అగ్రిమెంట్ కూడా రాసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మన స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా 25 కంట్రీస్లో మన స్టూడెంట్స్ ఉన్నారు. ప్లేస్మెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు బ్రహ్మాండంగా ఒక ఎంకరేజ్మెంట్ పరంగా ఒక గొప్పవాడు ఎలా ఎదగాలి, ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎలా ఎదగాలి, ఆ విధంగా తీసుకెళ్తాను. ఇది క్లుప్తంగా హోటల్ మెంట్ గురించి, ప్లేస్మెంట్స్ ఏంటి. ఇక స్కాలర్షిప్ గురించి వచ్చినట్లయితే ఒక గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఓసీ అంటే వైట్ రేషన్ కార్డు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఈరోజు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంది. ఈ హోటల్ మీద కూడా చేసిన వ్యక్తులకి 35,000 రూపీస్ స్కాలర్షిప్ ఇస్తూ ఉంది. ఈ సంవత్సరం అయితే చాలా గ్రేట్ గుడ్ న్యూస్ అంటే 2 ఇయర్స్ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదొక గ్రేట్ గుడ్ న్యూస్. ఆ విధంగా కూడా అందరూ ఈ కోర్సును చదువుకొని మంచి వ్యక్తులు కావాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఓకే అండి, కాల్ తీసుకుందాము. రాజు ఫ్రమ్ రంగారెడ్డి, హలో. గుడ్ ఈవినింగ్ అండి, అడగండి మీ క్వశ్చన్. అడగండి రాజు గారు, అడగండి. మేడం మా ఇంటర్ అయిపోయింది మేడం మాది. రాజు నేను సార్ని మాట్లాడుతున్నాను. రాజు ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజు. సార్ మాది ఇంటర్ అయిపోయింది. ఓకే రాజు, మేము ఇంటర్ హోటల్ మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే, గ్రేట్ గుడ్ న్యూస్. ఓకే ఎట్లా తెలుసుకుందామని ఫోన్ చేస్తాను. రైట్ నా రాజు, ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు మన ఇన్స్టిట్యూట్ హోటల్ మెంట్ కాలేజీ సికింద్రాబాద్ నుంచి. 25 నెంబర్ బస్సు ఎక్కితే డాక్టర్ నారాయణ కాలేజీ హోటల్ మెంట్ అంటే డైరెక్ట్గా మన కాలేజీ ముందే బస్ స్టాప్ ఉంది. ఒక అడుగు కూడా నడవకుండానే డైరెక్ట్గా మన క్యాంపస్లోకి రావచ్చు. మనకు మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు 12 అవర్స్ మనకు ప్రిన్సిపాల్ కానీ, సిఈఓ కానీ, లెక్చర్స్ కానీ, ఫ్యాకల్టీ అందరూ ఉంటారు. మీరు అక్కడికి వచ్చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు ఈ మంత్ 17th నుంచి కూడా 4 డేస్ వర్క్షాప్ కూడా సెమినార్స్కి పెడతాం రాజు, అందువల్ల ఈ అవకాశం మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి, సో చాలా మంది కాలేజెస్ ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాము అని చెప్తూ ఉంటారు. సో వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ గివింగ్ ప్లేస్మెంట్స్ టు ది స్టూడెంట్స్? చాలా మంది స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు బాగా చదివితే వాళ్ళకి వస్తుంది, లేదంటే రాదు అనేసి. సో మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు స్టూడెంట్స్కి? ఈరోజు మన డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మెంట్లో కానివ్వండి, బిజినెస్ మెంట్లో కానివ్వండి, ప్లేస్మెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్లేస్మెంట్కి సంబంధించింది ఎక్కడ వాళ్ళు వెనకబడతారంటే
మనం దానికోసం ప్లేస్మెంట్స్ కోసం స్పెషల్గా 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ మనం ఏర్పాటు చేసాం. ఈ 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ అంటే మండే టు సాటర్డే మనకు మండే వచ్చేసరికి లీడర్ స్కిల్స్ మీద 45 మినిట్స్ ఒక ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ లీడర్ అనే వ్యక్తి జనరల్గా లీడర్ అంటే ఏమనుకుంటారంటే పొలిటికల్ లీడర్ లీడర్ అనుకుంటుంటారు, కాదు. ఈరోజు లీడర్ అంటే జనరల్ మేనేజర్ లీడర్, తన కింద ఓ 10 మందిని కానీ 100 మందిని కానీ ఎవరైతే లీడ్ చేస్తున్న వ్యక్తిని లీడర్ అంటారు. లీడ్, ఎల్ఈడి, లీడ్ అంటే దారి చూపించడం. ఈఆర్ అంటే ప్రొనౌన్, లీడర్ దారి చూపించే ఒక నాయకుడు. అంటే జిఎం కావచ్చు, హెచ్ఆర్ మేనేజర్ కావచ్చు, జనరల్ మేనేజర్ కావచ్చు, ఎండి మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, అలాగా వాళ్ళందరూ ఒక డాడీ కావచ్చు, మమ్మీ కావచ్చు, వీళ్ళందరూ లీడర్సే. అంటే ఒక తనకు తను జాబ్ చేసుకుండా తను జాబ్ చేసుకుంటూ ఇంకొక 10 మందికి లీడ్ చేసే వ్యక్తిని అనమాట. ఆ విధంగా ఆ వ్యక్తికి మంచి క్యాబిన్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది. స్పెషల్గా అయితే శాలరీ అంటే తన కింద ఒక 50 మంది 100 మందిని లీడ్ చేసే వ్యక్తి కంటే వీళ్ళకి 30,000 ఇస్తే వాళ్ళకి 1 లక్ష శాలరీ ఉంటుంది. ఈరోజు నిన్న సుందరాజన్ పిచ్చిని మన సత్యనారాయణ తీసుకుంటే 1,283 కోట్లు మరి లీటర్ కదా గూగుల్కి. ఆ విధంగా బ్రహ్మాండంగా తీసుకెళ్తా ఉన్నాడు. అంతేగాని ఒక జియో ఒక సిఇఓగా ఎదిగినట్లయితే 100 క్రోర్స్లో ఉంటుంది. ఆ అనాలిసిస్ మనం మండే ఎక్సలెంట్గా మనం తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా 2 వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్. ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ లాంగ్వేజ్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఏ లాంగ్వేజ్ కూడా స్పష్టంగా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా తను ఏం చెప్పదలుచుకున్నాడు, తను చెప్పదలుచుకుంది ఎదుటి వ్యక్తికి అదే చేరాలి. కానీ ఈరోజు మనం కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా దెబ్బతింటా ఉన్నాం. ఈరోజు మనం చెప్పదలుచుకుంది వేరు, ఇతడి వ్యక్తికి అర్థమవుతున్న రీతి వేరు. ఆ విధంగా కమ్యూనికేషన్లో ఫెయిల్ అవటం వలన పై వ్యక్తిగా ఎదగాలంటే చిన్న జాబ్స్ అంటే ఓకే, 15,000-20,000 రూపీస్ శాలరీ అంటే దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఒక మంచి శాలరీ కావాలి, మంచి హై డిసిగ్నేషన్ కావాలి అనుకునే వ్యక్తులకే ఇవన్నీ కావాలి. మరి జాబ్ చేసే వ్యక్తి కూడా కావాలి ఇవన్నీ. ఇవన్నీ ఎవరికైనా సరే ఎవరికి ఉన్నా కూడా టాప్ పొజిషన్ వెళ్తారు. ఆ విధంగా మనం 2G అందిస్తాము. వెన్సిడ్ వచ్చేసరికి సార్ మిగతా స్కిల్స్ గురించి మనం తెలుసుకుందాం, దానికన్నా ముందు కాల్ తీసుకుందాం. రమేష్ ఫ్రమ్ వరంగల్, హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి రమేష్ గారు. రమేష్ చెప్పండి. మేనేజ్మెంట్ గురు నారాయణ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. స్వామి రమేష్ చెప్పు. కొడుకు ఇంటర్ అయిపోయింది స్వామి. ఓకే రమేష్ గారు, ఓకే హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటాను. ఓకే ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు, నాకేం తెలియజేస్తాను. తప్పకుండా అండి. ఇది ఇంటర్మీడియట్ తర్వాత 3 ఇయర్స్ హోటల్మెంట్ కోర్సు, 100% ప్లేస్మెంట్ ఉంటుంది. దీనికి అప్రాక్సిమేట్లీ మీకు 3 లాక్స్ వరకు హాస్టల్ కానీ కాలేజ్ ఫీజు కానీ మీకు ఒక 3 లక్షల వరకు వస్తుంది. ఈ 3 లక్షల్లో మీకు స్కాలర్షిప్ ఏమన్నా మీకు బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలో వైట్ రేషన్ కార్డు ఉన్నట్లయితే మీకు 1,05,000 అంటే పర్ ఇయర్ 35,000 రూపీస్ లెక్కన 3 ఇయర్స్కి 1,05,000 రూపీస్ వస్తుంది. అందువలన ఆ విధంగా మీరైనా ముందుకు రాగలిగితే ప్లేస్మెంట్ పక్కా ఉంటుంది. కాబట్టి ఇంకో విషయం కూడా గుడ్ న్యూస్ అంటే మీకు ఒకవేళ స్కాలర్షిప్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ బిజినెస్ పీపుల్ కానీ కాస్త ఇన్కమ్ ఎక్కువ ఉంటే వాళ్ళు స్కాలర్షిప్ రాదు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి బ్యాంక్స్ నుంచి కూడా ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇస్తున్నాయి. ఆ విధంగా కూడా చదువుకోవచ్చు. అందువలన సండే కూడా మనం పార్ట్ టైం జాబ్స్కి ఆ విధంగా వెళ్తూ ఉంటారు. మంత్లీకి మినిమమ్ ఒక 2,000 రూపీస్ కూడా అరేంజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి హాస్టల్ కానీ పాకెట్ మనీ కానీ ఆ విధంగా కూడా మనం అవకాశం కల్పిస్తూ ఉన్నాం రమేష్ గారు. అందువలన ఈ మంత్ 17th వరకు కూడా మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి. సెమినార్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. తను ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు, మనం ఏ పొజిషన్ తీసుకెళ్ళొచ్చనేది కూడా మనం ఆ సెమినార్లో ముందు తీసుకెళ్దాం. ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాము. భానుప్రసాద్ ఫ్రమ్ గోదావరి కని, హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ క్వశ్చన్ అడగండి. భానుప్రసాద్ గారు అడగండి. మా తమ్ముడు హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటాడా అండి. ఓకే భాను, డిప్లొమా కంప్లీట్ అయ్యింది, సబ్జెక్ట్స్ ఉన్నాయండి. మెకానికల్ చేసింది డిప్లొమా వరంగల్, సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి మళ్ళీ 5 ఇయర్స్ ఉంటారా, మరి 3 ఇయర్స్ ఉంటారా అని చెప్పి అనుమానం పడతాడు. ఓకే అందుకని కాల్ చేసాం, ఫీజు గురించి కూడా తెలుసుకుందామని. ఓకే, ఇది డిప్లొమా ఒక సబ్జెక్ట్ ఉన్నా కూడా 3 ఇయర్స్ డిగ్రీ కోర్సు ప్రొఫెషనల్ కోర్సు చేసుకోవచ్చు. అయితే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయినట్లయితే 3 ఇయర్స్ కోర్సు చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగు హిందీ ఇంగ్లీషు మల్టిపుల్ ఛాయిస్ పారాగ్రాఫ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులోనే ఆన్సర్స్ కూడా మ్యాక్సిమం ఉంటుంది. అంటే పారాగ్రాఫ్ అర్థం చేసుకోగలిగితే ఆన్సర్స్ 35 మార్క్స్ వస్తే పాస్ అవుతుంది. దాని మీద 3 ఇయర్స్ ఎగ్జామ్ రాసుకోవడానికి, తర్వాత డిగ్రీ చేసుకోవడానికి, ప్లేస్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడే చెప్పాను 3 ఇయర్స్ మీద ఫీజు గురించి, 3 లాక్స్ వరకు వస్తుంది. ఆ విధంగా ఎందుకంటే విత్ హాస్టల్ మొత్తం ఆల్ టుగెదర్ మొత్తం కలిపి అంటే మీరు పెట్టుకునే ఖర్చు బట్టి ఫీజు అయితే 2.5 లాక్ వస్తుంది, 2,25,000 రూపీస్ వస్తుంది.
మీకు హాస్టల్కి వాటికి వీటికి పెట్టుకోవాలంటే ఇంకొక 1 lakh వరకు అవుతుంది. మీకు పార్ట్ టైం జాబ్స్ కూడా అవకాశం ఉంటుంది. అందువలన ఈ మంత్ 17th వరకు మీరు అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి శ్రీలత గారు. నమస్తే మేడం, చెప్పండి. శ్రీలత గారు అడగండి. హలో సార్, అది ఈ కోర్స్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా చేస్తా? డిగ్రీ అయిపోయిన కూడా చేసుకోవచ్చమ్మా శ్రీలత. అయితే ఇప్పుడు మరి 21 డిగ్రీ అయిపోయిందంటే 21-22 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది డిగ్రీ కోర్సు అంటే 17 ఇయర్స్ ప్లస్ 2. మరి ఆ ఏజ్ వాళ్ళు కూర్చొని చదువుకోవచ్చు అంటే ఎవరు, అమ్మాయా అబ్బాయమ్మా? శ్రీలత, శ్రీలత ఎవరు చేయాలనుకుంటున్నారండి కోర్సు, మీరా లేకుంటే ఎవరైనా? నేనే సార్. శ్రీలత మరి డిగ్రీ అయిపోయిందా మీకు? నేనే చేయాలనుకుంటున్నా. అదే శ్రీలత, మీకు డిగ్రీ అయిపోయిందా? డిగ్రీ అయిపోయింది సార, చేయొచ్చా? నేను చేసుకోవచ్చు. మరి ఇంట్లో మమ్మీ డాడీ మరి ఒక 3 ఇయర్స్ ఇంకో 3 lakhs ఖర్చు పెట్టి 3 ఇయర్స్ ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టగలి 3 ఇయర్స్ నేను చదువుతాను సార్ అంటే హ్యాపీ చదువుకోవచ్చు శ్రీలత. అందువలన మరి ఇంట్లో మమ్మీ డాడీ అడిగి ఈ మంత్ 17th వరకు డెసిషన్ తీసుకుందాం. సో పీజీ డిప్లొమా కోర్స్ లాంటిది ఏం లేదా అండి? ఇప్పుడు డిగ్రీ చేశారు, మళ్ళీ 3 ఇయర్స్ చదవాలి, తర్వాత జాబ్ తెచ్చుకోవాలి, కొంచెం లేట్ అవుతుంది. సో ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ పీజీ డిప్లొమా కోర్సెస్ లాంటివి ఏం లేవా? ఉన్నాయి. ఈ పీజీ డిప్లొమా కోర్సులు, క్రాఫ్ట్ కోర్సు, సర్టిఫికేట్ 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్ ఉన్నాయి. కానీ కాకపోతే అవి సంపాదించుకోవడానికి అంటే మినిమం ఏదైనా జాబ్ బేస్డ్ మీద పనికొస్తుంది, కానీ హైఫై వెళ్ళడానికి ఉపయోగపడదు. అదే ఇదేం గ్రాడ్యుయేషన్ అంటే దీనికి మరి లెక్చర్కి వెళ్ళడానికి, ప్రిన్సిపల్ వెళ్ళడానికి, కన్సల్టెడ్ కాల ఇన్స్టిట్యూషన్స్కి, జిఎం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో లాంగ్ టర్మ్గా ఇది యూస్ఫుల్ ఉంటుంది. యూస్ఫుల్ ఉంటుంది గ్రాడ్యుయేట్ చేస్తే. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో మేడం, నమస్తే అండి. ప్రవీణ్, టెన్త్ క్లాస్ అయిపోయింది కాబట్టి నీకు ఇమీడియట్ లో జాబ్ కావాలి, మంచిగా ఎంజాయ్ చేయాలంటేనేమో హోటల్ మెంట్ కోర్సు చదువు. ఇంటర్లో 2 ఇయర్స్, డిగ్రీ 3 ఇయర్స్, 5 ఇయర్స్ హోటల్ మెంట్ కోర్సు చదవడం వల్ల 100% ప్లేస్మెంట్ మన క్యాంపస్ ప్లేస్మెంట్ ఇప్పిస్తాం. అదే లేదు సార్, నేను ఒక నేను మీరు చెప్పినట్లుగా నేను ఒకరి కింద జాబ్ చేయను, నా కింద 10 మంది జాబ్ చేయాలి అనేసి కాన్సెప్ట్ అయినా నీకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటే మన దగ్గర ఇంటర్మీడియట్ నుంచి ఎంఈసీఈస్ గ్రూప్తో పాటు ఈడిపి అనే కార్యక్రమం అందిస్తున్నా, బీబీఏ ప్రోగ్రామ్ అందిస్తున్నా. బీబీఏ ఈడిపి, బీబీఏ అంటే అందరి దగ్గర ఉంది కానీ ఈడిపి ఎవరి దగ్గర లేదు. బీబీఏ అంటే బ్యాచులర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఈడిపి అంటే ఈ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్, డి అంటే డెవలప్మెంట్, పి ఫర్ ప్రోగ్రామ్. ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే మన ప్రాక్టికల్ ఎక్స్పోజర్గా తీసుకెళ్తాము. మనకు ఫస్ట్ ఇయర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రతి తెలుగు జిల్లాకి తీసుకెళ్తాము, ప్రతి ఇండస్ట్రీకి వెళ్తాము, ప్రతి బిజినెస్ని గమనిస్తాము, మొత్తం 8 రకాల బిజినెస్ని గమనిస్తాము. 2వ సంవత్సరం వచ్చేసరికి మనకు ఇండియాలో 29 రాష్ట్రాలకు వెళ్తాం, 3వ సంవత్సరం 15 కంట్రీస్కి వెళ్తాం. ఈ 3 సంవత్సరాల మీద దగ్గర దగ్గరగా 200 రకాల పరిశ్రమలు చూస్తాం. ఆ 200 రకాల పరిశ్రమలు కూడా 8 రంగాలు చూస్తాం. మొదటి రంగం వచ్చేసరికి టెక్స్టైల్ రంగం అంటే వస్త్ర పరిశ్రమ, రెండోది వచ్చేసరికి మనకు ఆటోమొబైల్ రంగం వెళ్తాం. మరి ఆటోమొబైల్ అంటే కారు, బస్సు, ట్రక్కు, ట్రాక్టర్, బైక్ ఇవన్నీ ఎలా తయారుతాం చూస్తాం. మూడోది వచ్చేసరికి ఫుడ్ సెక్టర్, ఫుడ్ అంటే ఆహార పదార్థాలు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బిస్కెట్, చాక్లెట్, కేక్, బ్రెడ్ ఇలన్నీ ఎలా తయారవుతున్నాయి ఇండస్ట్రీస్, కానీ కాజు, బాదము, అన్ని రకాల మిర్చి, పసుపు ఇవన్నీ ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టుకోవాలంటే ఎలాగనేది కూడా ఏది నేను చెప్తుంది బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి ఆ విధంగా మనం తీసుకెళ్తాము. తర్వాత లెదర్ ఇండస్ట్రీస్ తీసుకెళ్తాము. లెదర్ ఇండస్ట్రీస్ అంటే చెప్పుల్స్ కానీ, షూస్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, పర్సెస్ కానివ్వండి, ఇవన్నీ ఎలా దాన్ని మనం ఎలా చేయొచ్చు అనేది కూడా మనం చూపిస్తాం. 5వ రంగంసరికి ఫార్మాస్యూటికల్, ఎన్ని రకాల మెడిసిన్స్ జరుగుతున్నాయి, మెడిసిన్స్ తయారు కావాలంటే ఎలాంటి ఏంటి వాడాలి, ఎలాంటి మిషనరీ తెలుసుకో వాడాలి అనేది తెలుసుకుంటాం. 6వ దశకి మనకు టూర్స్, ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో మనం ముందు తీసుకెళ్తా ఉన్నాం. 7వ దశకి మనకు లాజిస్టిక్స్ అనమాట. లాజిస్టిక్స్ అంటే మనకు ఒక ఏరియా నుంచి మరొక ఏరియాకు ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఎలాగా మనం చేయొచ్చు దాని మీద కూడా కొన్ని క్రోడ్ సంపాదిస్తూ ఉన్నారు ఇవాళ లాజిస్టిక్స్ మీద కూడా. తర్వాత ఆ విధంగా మనం ప్రతి రంగం. తర్వాత 8వది ఫ్రాన్సైజ్. ఫ్రాన్సైజ్ అంటే మన బిజినెస్ పెట్టడం అవసరం లేదు, అంటే ఏరియా వాళ్ళ ఆల్రెడీగా ఇప్పుడు రిలయన్స్ ఉంది, హెరిటేజ్ ఉంది, ఆ నేమ్ని మనం ఎలా తీసుకోవాలి, ఒక ఆ పేరుని మనం ఎలా ఉపయోగించుకోవాలి, దాని హెరిటేజ్గా మనం ఒక మన ముందుకి ఫ్రాన్సైజ్కి ఎలా తీసుకెళ్ళాలి అని కూడా బిజినెస్ ఆ విధంగా టాప్ పొజిషన్ తీసుకోవచ్చు. ఈ రకంగా టోటల్గా మన ఓన్గా ఎదగడం ఎలాగా,
మనం మీకు కావాల్సిన లోన్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ మనం డాక్టర్ నారాయణ కలిసి మీకు అవకాశం కల్పిస్తుంది. ఒక ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి, కేస్ స్టడీస్ కానివ్వండి మనకు తెలియజేస్తూ ఉంది. ఆ విధంగా ఫస్ట్ ఫోకస్ మన దగ్గర ఈడీపీ, ఫస్ట్ ఫోకస్ ఫస్ట్ హైలైట్, సెకండ్ హైలైట్ సెకండ్ ఫోకస్ క్యాట్. అందువల్ల ఈ అవకాశం ఉపయోగించుకోనుకున్న వాళ్ళు మన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నిఖిల్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో మేడం, గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. నిఖిల్ గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ నారాయణ సార్, నేను నిఖిల్ సార్. ఆల్రెడీ నాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్ మీ దగ్గరనే. వెరీ గుడ్ నిఖిల్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, హౌ ఆర్ యు సార్? సో ఫైన్ నిఖిల్ సార్. బాగున్నారా సార్? థ్యాంక్ యూ సార్, మీరు చాలా హెల్ప్ చేశారు నాకు. నిఖిల్ ఎక్కడ? హైదరాబాద్? హైదరాబాద్ సార్, అల్వాల్ ఎన్యూ నుంచి సార్ నేను. వెరీ గుడ్ నిఖిల్. సో అడగండి నిఖిల్ గారు. హలో. హైదరాబాద్ ఐఎస్ మేడం. సో మీకు ఇప్పుడు ఎలా ఉంది, సెటిల్ అయ్యారా మంచిగా? ఇప్పుడు నేను సెటిల్ అయ్యా మేడం. నేను ఇప్పుడు రాడిసన్ లో చేస్తున్నాను సార్, ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల చాలా బాగుంది మేడం. అదే సార్ కి థ్యాంక్ యూ చెప్తామని చెప్పి కాల్ చేశాను. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ. ఇంకా బాగా ఎదగాలి, తొందరలోనే నువ్వు మంచి ఒక ఇండస్ట్రీ, ఒక ఫుడ్ ఇండస్ట్రీ పెట్టి మన డాక్టర్ నారాయణ ఇన్స్పిరేషన్ పొంది టాప్ పొజిషన్ కావాలని కూడా నేను కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఓకే అండి. సో ఇందాక మీరు చెప్తున్నారు స్కిల్స్, సో రెండు స్కిల్స్ అయిపోయి వెనస్డే నుంచి స్టార్ట్ చేయండి. అలాగా మన డాక్టర్ నారాయణ గారిలో ఇంకొక హైలైట్ ఏంటంటే సిక్స్ టైప్స్ ఆఫ్ స్కిల్స్. ఇక వెనస్డే వచ్చేసరికి మన ఇంటర్వ్యూ స్కిల్స్. ఇంటర్వ్యూలో ఏదో అప్పటికప్పుడు వెళ్ళి మనం ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసుకొని మనం మిస్టేక్స్ చేసి మంచి ప్లేస్మెంట్ పోగొట్టుకునే బదులు మనం ఫస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ వెనస్డే మనకు ఒక ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా ఫేస్ చేయాలి, దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఏ విధంగా దాన్ని స్మైల్లో సక్సెస్ఫుల్గా తీసుకోవాలి అనేది కూడా మనం ఎవ్రీ వెనస్డే ఆ విధంగా తీసుకెళ్తాము ఒక లైవ్ ప్రోగ్రామ్గా. థర్స్డే వచ్చరికి ఎనాలిటికల్ స్కిల్స్. ఎనాలిటికల్ స్కిల్ అంటే విశ్లేషించుకోవటం, ఒక డెవలప్మెంట్ కావాలన్నా, ఒక వెనకబడి ఉన్నా, ఒక ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా ఈరోజు థర్స్డే ఒక ఎనాలిటికల్ స్కిల్స్ మనం తీసుకెళ్తాము. ఇక ఫ్రైడే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్. సబ్జెక్ట్ స్కిల్స్ మీద ఒక్కో సబ్జెక్ట్ మీద ఏ విధంగా టాప్ పొజిషన్ కావచ్చు. ఇప్పుడు మనం ప్రొడక్షన్ తీసుకున్నాం, ఎఫ్ఎన్బి ప్రొడక్షన్ సర్వీస్ తీసుకున్నాం, ఎఫ్ఎన్బి మనం అడ్వాన్స్ తీసుకున్న ఏటీకే తీసుకున్నా కూడా, తర్వాత ఫ్రంట్ ట్యాప్ తీసుకున్నా, అకామిడేషన్ ఆపరేషన్ తీసుకున్నా, ఏ విధంగా కూడా ఏ సబ్జెక్టు కూడా టాప్ పొజిషన్కి వెళ్ళాలి అంటే ఒక ప్రాక్టికల్గా టాప్ పొజిషన్కి ఎలా వెళ్ళాలి, థియరిటికల్గా ఎలా వెళ్ళాలి అనేది కూడా మనం దాని మీద కూడా చాలా మేజర్గా ఫోకస్ చేస్తా ఉన్నాం. ఇక సాటే వచ్చరికి ఇంటర్పర్సనల్ స్కిల్స్ మనం అందిస్తా ఉన్నాం. ఈరోజు చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్లో ఫెయిల్ అవుతున్నారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటంటే తనకు ఏమి తెలుస్తో తనకు తెలియాలి, తనకు ఏమి తెలియదో అది కూడా తెలియాలి. ఈ రెండు తెలిసినప్పుడు చాలా సక్సెస్ అవుతారు. కానీ ఈరోజు మనం ఫెయిల్ అవుతుందంటే తనకు ఏమి తెలుస్తో అది తెలియట్లేదు, తనకు ఏమి తెలియదో అది కూడా తెలియట్లేదు, తెలిసిన విషయాన్ని తెలియదు అనుకుంటున్నాడు, తెలియని విషయాన్ని తెలుసు అనుకుంటున్నాడు, రెండు చోట్ల ఫెయిల్ అవుతున్నాడు. అందువలన ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది చాలామందికి అర్థం కాని విషయం. కానీ ఇదేనైనా కరెక్ట్గానైనా ఒక మోడ్యూల్గా మనం చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం చాలా సక్సెస్ అవుతారు. ఆ రకంగా మనం ఈ సిక్స్ టైప్ ఆఫ్ స్కిల్స్ని చాలా ఫోకస్గా బ్రహ్మాండంగా ఇక్కడ మన కోకటపల్లి క్యాంపస్ బీజేఎఫ్ ఆఫీస్ దగ్గర ఉంది, అక్కడ కానివ్వండి, ఇక్కడ అలవల్లో హోటల్ మెండ్ క్యాంపస్ ఉంది, ఇక్కడ కానివ్వండి, రెండు చోట్ల మార్నింగ్ 8:45కి ఖచ్చితంగా ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ ఒక ఎక్స్ట్రాడినరీగా జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా మన ఫ్యాకల్టీ కూడా రోజు ఫ్యాకల్టీ ఒక లీడర్గా ముందుకు వెళ్తూ ఆ విధంగా సక్సెస్ చేస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి, అడగండి మీ క్వశ్చన్ అడగండి. హలో. ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు హోటల్ మేనేజ్ చేస్తే ప్లేస్మెంట్ ఉందా సార్? హోటల్ మేనేజ్మెంట్ చేస్తే 100% ప్లేస్మెంట్ ఉంది. ఎందుకు 100% హోటల్ మేనేజ్మెంట్ ప్లేస్మెంట్ అంటే దీంట్లో సబ్జెక్టులు అనేవి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోర్సు బాబు. ప్రాక్టికల్స్ అంటే చెప్పినాం, బేకరీ సబ్జెక్టు, ఎఫ్ఎన్ ప్రొడక్షన్, ఏటీకే అంటే ఏంటి, బీటీకే అంటే ఏంటి, క్యూటీకే అంటే ఏంటి, కాక్టైల్ అంటే ఏంటి, మాక్టైల్ అంటే ఏంటి, అన్ని రకాలు, తందూరి ఏంటి ఏంటి, ఇన్ని రకాలు, వెజ్ ఏంటి, నాన్ వెజ్ ఏంటి, అన్ని రకాలు నేర్చుకుంటాం. ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని స్వీట్స్ ఏంటి, ఆర్ట్స్ ఏంటి, అన్ని రకాలు నేర్చుకుంటాం. ఇన్ని రకాలు నేర్చుకున్న వ్యక్తికి ప్లేస్మెంట్కి కొదవ లేదు, సంబంధం దాంట్లో ఏమాత్రం డౌటే లేదు, అనుమానమే లేదు. అయితే ఈరోజు మన డాక్టర్ నారాయణ కలిసి ప్లేస్మెంట్లో ఈరోజు 2014 కానీ 15 కానీ 16 కానీ 3 ఇయర్స్ మీద నేషనల్ మనకు అవార్డ్స్ రావటం, ఆ విధంగా 100% ప్లేస్మెంట్ ముందుకు వెళ్ళగలము, దాంట్లో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈరోజు మన డాక్టర్ నారాయణ గారి కాన్సెప్ట్ ఏంటంటే నీవే 10 మందికి జాబ్ చూపించాలి. ఇన్ని రకాలు ప్రాక్టికల్ నేర్చుకున్న వ్యక్తి, స్కిల్డ్ నేర్చుకున్న వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తున్నారు, హోటల్ మెంట్ కోర్సు వైపు మంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉంది,
ఈరోజు బ్రహ్మ ఈరోజు ఏ హోటల్లో కూడా తిండి లేకపోతే ఎక్కడ అడగదు, ఎక్కడ ఏది ఉన్నా కూడా తిండి ఉండాలి, ఏది లేకపోయినా కూడా. అందువలన ఆ రకంగా హోటల్ మీద కూడా చేసిన వ్యక్తులు ఈరోజు బ్రహ్మాండంగా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు ప్లేస్మెంట్ కోసమే మనం పోరాడితే మనం రేపు నాడు ఓను బిజినెస్ పెట్టలేకపోవచ్చు, కానీ ఓను బిజినెస్ పెట్టాలనే నాలెడ్జ్ మనం ఇక్కడ అందిస్తున్నాం అనుకంటే మన డాక్టర్ నారాయణ కాలేజీలో ప్లేస్మెంట్ పక్కా ఉంటుంది, దాంట్లో ఏమంత డౌట్ లేదు. ఈ మంత్ 17th లోపల మీరైనా ఆలోచించుకొని జాయిన్ అవుతే మీకు అవకాశాలు మరిన్ని ఉంటాయి. ఓకే నారాయణ గారు, మీరు ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఒక మేనేజ్మెంట్ గురుగా ఎన్నో విదేశాలు తిరిగి ఎన్నో సాధించారు, ఎన్నో విజయాలు అవార్డ్స్ అలాగే ఆనర్స్ సాధించారు, అలాగే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్కి ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తున్నారు, అలాగే యూత్కి ఇన్స్పిరేషన్గా యూత్ ఐకాన్గా ఉంటున్నారు. సో మీరు ఇంకా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీరు కూడా బిందు గారు ప్రతి కాలం మంచిగా మీకున్న స్కిల్స్తో ఇంకా వాళ్ళ స్టూడెంట్స్ మంచిగా బాగా కాల్స్ కూడా ఎంకరేజ్ చేశారు. మీరు మరి నాతో కలవనే వాళ్ళు, ఫోన్లో మాట్లాడిన వాళ్ళు మనకు 9666-365-365 అంటే 365-365, ఇంకో ఫోన్ కూడా ఉంది 9010-365-365. ఈ రెండు ఫోన్ నెంబర్స్ చేస్తే రాత్రి 8 వరకు మీకు ఆన్సర్స్ ఇస్తారు. ఎలాంటి ఇబ్బంది పడడం అవసరం లేదు, హ్యాపీగా ఆరామంగా మన ఫ్యాకల్టీ మీకు ఆన్సర్స్ ఇస్తారు. అందరికీ మరొకసారి నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ వేసిక్స్ న్యూస్.